వెల్కమ్ టు హ్యాక్ హ్యాక్స్. నేను ఇప్పుడు మీకోసం ఒక క్యాప్ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఒక సిజర్, ప్లాస్టర్, స్కేల్ అండ్ మార్కర్ ఆర్ స్కెచ్. ఆ తర్వాత ఇంకా న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ ఇటు ఇటుగా ఉన్న న్యూస్ పేపర్ కావాలి మనకి. ఇలా ఇటు ఇటుగా ఉన్న న్యూస్ పేపర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఇలాగా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా. నేను ఇక్కడ ఫోర్ సెంటీమీటర్స్కి మార్క్ చేసుకున్నాను. ఇదిగో ఇలా 4 సెంటీమీటర్స్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇట్ సైడ్ కూడా. ఆ తర్వాత మీకు ఇది మడత పెట్టడానికి వీలుగా లేకపోతే ఇలాగా స్కేల్ని పెట్టుకొని మడత పెట్టుకోవచ్చు. ఇట్ సైడ్ కూడా. ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఇది మనకి ఓపెనింగ్ రైట్ సైడ్గా ఉండాలి. ఆ తరువాత మనం దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇట్ సైడ్కి కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా ఇదిగో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఈ గ్యాప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీనిలోకి ఇలాగా ఇదిగో ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఇలాగ పెట్టుకోవాలి. ఇదిగో ఇటువైపు కూడా ఇక్కడ ఎలాగుందో సేమ్ ఇలాగే ఇక్కడ అలాగే ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని చేసుకుని మళ్ళీ ఇలా పెట్టేసి ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇదిగో ఈ విధంగా. ఆ తరువాత దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇదిగో ఫ్రెండ్స్, దీన్ని ఫోల్డ్ చేశాక ఇది ఉంది కదా, దీన్ని ఈ లోపలికి దూర్చాలి. ఇదిగో ఇలాగా. ఆ తరువాత ఇటువైపు అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఇదిగో ఇలా తిప్పుకొని ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పుకొని ఇది ఉంది కదా మిడ్ పాయింట్కి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ ఇదిగో ఇలాగ ఈ ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని ఇదిగో ఎలాగైతే ఇక్కడ ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాక ఈ సైడ్ కార్నర్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఈ మిడ్ పాయింట్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఫోల్డ్ చేసుకొని ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇక్కడ ఇలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ప్లాస్టర్ తీసుకొని ఇదిగో చిన్న పీస్ తీసుకోవాలంతే ఫ్రెండ్స్, ఎక్కువేమొద్దు అంతే ఫ్రెండ్స్. ఇది తీసుకుని ఇక్కడ అంటించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన క్యాప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దామా ఎలాగో. ఇదిగో దీన్ని ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగో దీన్ని ఇక్కడ ఇలా పట్టుకొని ఇలాగ. ఇదిగో ఫ్రెండ్స్, ఎలాగుంది, బాగుందా? మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.